మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. డావోస్ లో దాదాపు 40,000 కోట్ల పెట్టుబడి తెచ్చినాము అని ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసుకుంటున్నారు. మొదలు అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళడం మరియు తెలంగాణ ప్రజాధనంతో వారి పర్యటన దావోస్కుందని తెలవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి అవసరం ఉన్నది. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ అని అక్కడ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం నిజంగా ఆ వేదిక నుంచి కూడా రాజకీయం మాట్లాడుతున్నారా అని ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నది. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రతిరోజు మాట్లాడే స్టేట్మెంట్ అవినీతికి చిహ్నం, సింబల్ ఆఫ్ కరప్షన్ అదాని అని ఇది రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్, మొత్తం జాతీయ పత్రికల్లో వచ్చింది. మరి ఆ అవినీతికి చిహ్నమైన అదాని అవినీతి సొమ్మైన 12,400 కోట్లు ఇక్కడ పెడుతున్నారా? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయితే కాంగ్రెస్ వాళ్ళు దీనికి ఏం చేస్తారంటే అదాని గారు కేసీఆర్ గారిని వచ్చి కలవడం 2016-17లో ఆ ఫోటో చూపెడుతున్నారు. ఇది నవీనగర్ అని ఒక జర్నలిస్టు 2017లో రాసిన ఆర్టికల్. ఇది 2017లో కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. అదానీ ఇక్కడికి వచ్చి సింగరేణిని కొనుగోలు చేయాలి, ఇక్కడున్న విద్యుత్ ప్రాజెక్టులను కొనుగోలు చేయాలి అని ప్రయత్నం చేసినప్పుడు, కొత్త విద్యుత్ పాలసీ తీసుకొని వచ్చినప్పుడు అదానీ ఆఫర్ని కేసీఆర్ గారు రిజెక్ట్ చేశారు. అందుకే ఒక్క పైసా సబ్సిడీ కూడా ఎలాంటిది అదానీకి ఇవ్వలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి టీం బి కావచ్చు, ఎందుకంటే అక్కడ ప్రధానిని కలుస్తారు, ఇమీడియట్గా అదానీతోని ఎంట్రీ అయిపోతారు. 12,400 కోట్ల పెట్టుబడులు. అందుకే ఇవాళ సింబల్ ఆఫ్ కరప్షన్ అని ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారో, ఈ రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అదానీ పెట్టుబడులు అవసరం అని అదొకటి. అయితే ఈ గోదీ ఇండియా గురించి కొంచెం డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ గోదీ ఇండియాకు ఒక డైరెక్టర్ మహేష్ గోదీ 2020లో కంపెనీని మొదలుపెట్టారు. అంటే దాదాపు 3 సంవత్సరాలు అయింది కంపెనీ మొదలుపెట్టి. తన రెసిడెన్సు వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం. మహేష్ గోదీ ఒక డైరెక్టర్ 2020లో. ఇగోండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్లో వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్లోకి వెళ్ళి తీసుకున్న డాక్యుమెంట్స్. 2020లో ఈ కంపెనీ మహేశ్వరం మండలంలో మొదలుపెట్టారు, మన శంషాబాద్లో. మొదలుపెట్టిన తర్వాత అందులో ఇంకొక డైరెక్టర్ ఉన్నారు, కావలి సిద్ధలింగప్ప శోభారాణి. వారు రిజైన్ చేసిర్రు. మొత్తం 3 డైరెక్టర్లు, కావలి సిద్ధలింగప్ప చైత్ర గారు, మహేష్ గోది గారు మరియు హోస్పేట్ బళ్ళారి కర్ణాటకకు చెందిన కావలి సిద్ధలింగప్ప శోభారాణి గారు. వీరి మొత్తం క్యాపిటల్ కూడా ఇప్పుడే చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, పేడప్ క్యాపిటల్ దాదాపు 1,70,00,000 అయితే, అందులో మొన్న గ్రఫైట్ ఇండియా వాళ్లకు 31% షేర్స్ తీసేస్తే కేవలం 50 కోట్ల రూపాయలు వచ్చినాయి, కేవలం 50 కోట్ల రూపాయలు. ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి 1 కోటి రూపాయల అప్పు తీసుకున్నారు. 1 కోటి రూపాయల అప్పు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఈ గోదీ ఇండియా వాళ్ళు తీసుకున్నారు. 5,50,00,000 బ్లూ అస్త్వా క్యాపిటల్ ఫండ్ వాళ్ళ దగ్గర నుంచి ముంబైలో 5,50,00,000 అప్పు తీసుకున్నారు. ఇక ఇది ఇయర్లీ ఫైనాన్షియల్ అకౌంట్స్ చూసుకుంటే వారి అకౌంట్ స్టేట్మెంట్, అందులో ప్రాఫిట్ అండ్ లాస్ 27,73,427 రూపాయలు. 27,73,427 రూపాయల లాభ నష్టాల్లో ఉన్న కంపెనీ ఇక 8,000 కోట్ల పెట్టుబడి పెడుతుందంట. ఇది రేవంత్ రెడ్డి గారి డావోస్ పర్యటన యొక్క ప్రకటన. అంటే ఎంత ఫ్రాడ్ చేసి ఇవాళ కేవలం అంకెల గారెడీగా మేము 40,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నాము అని అంటే, అందులో జేఎస్డబ్ల్యూ ఏమో చాలా స్పష్టంగా 9,000 కోట్లు గతంలోనే 2022లోనే ఒప్పందం చేసుకున్న ప్రకటన ఉన్నది. సో ఈ 9,000 కోట్లను డిడక్ట్ చేసుకుందాం.
12,400 కోట్లేమో అవినీతి పరుడైన అదానీ దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తారు. ఏ కేసీఆర్ గారు అయితే అదానీని వద్దనుకున్నారో రేవంత్ రెడ్డి గారు 12,000 కోట్లు అదానీ నుంచి తీసుకొని వస్తారు. 12,921, 8,000 కోట్లేమో ఈ ఫ్రాడ్ కంపెనీ గోధి ఇండియా. ఏదైతే ఎవరికైతే 27 లక్షల లాభ నష్టాలు ఉన్నాయో వాళ్ళతోని 8,000 కోట్ల ఒప్పందం. అంటే దావోస్తోని కేవలం అందరూ కొందరు వ్యక్తులను తీసుకుపోయి ప్రచార ఆర్భాటంతోనే చాలా ప్రీ ప్లాన్డ్గా పకడ్బందీగా దావోస్ మేము ఇంత తీసుకొని వచ్చినాం పోలిక చేస్తున్నారు. గత